ఏడో మాడ్యూల్కి స్వాగతం ఇది మత్తు పదార్థాల దుర్వినియోగం నిరోధం మరియు నిర్వహణ అనే అంశాన్ని గురించి చర్చిస్తుంది ఇందులో టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అండ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ సబ్స్టెన్స్ మిస్యూస్ అంటే ఏ ఎలాంటి మత్తు పదార్థాలని వాడుతున్నాము వాడినప్పుడు కలిగే లక్షణాలు ఏంటి అనేది తర్వాత ఎందుకు ఈ మత్తు పదార్థాలకు బానిస అవుతారు పిల్లలు అని రెండో అంశము తర్వాత డీలింగ్ విత్ నెగిటివ్ పీర్ ప్రెషర్ సమవయస్కుల యొక్క ఒత్తిడి ఎలా ఉంటుందని తర్వాత మత్తు పదార్థాలు వాడడానికి గల రకరకాలైనటువంటి నమ్మకాలని మనం ఎలాగ ఎదుర్కోవాలని అదేవిధంగా ఈ మత్తు పదార్థాలు బారిన పడిన పిల్లల యొక్క ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళని ఎలాంటి సేఫ్టీ జోన్లోకి తీసుకొని రావాలని ప్రమోటింగ్ టొబాకో ఫ్రీ స్కూల్స్ అనేది ఇందులో ఉన్నటువంటి అంశాలు సబ్స్టెన్స్ అబ్యూజ్ ఆర్ మిస్యూజ్ అనేది నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ముఖ్యంగా ఇది యూనివర్సిటీస్ కాలేజెస్ నుంచి నేడు పాఠశాలలోకి స్కూల్స్లో కూడా ప్రవేశించింది వారంలో కనీసం ఒక్కరోజైనా పత్రికల్లో స్కూల్ విద్యార్థులు ఇలాగ సబ్స్టెన్స్ మిస్యూజ్ అంటే మత్తు పదార్థాలను వినియోగం చేస్తూ దొరికిపోవడం చాలా విచారకరమైనటువంటి అంశం దీన్ని మాన్పడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి అందుకు ఈ మాడ్యూల్ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ కృత్యం ద్వారా ఎలాంటి మత్తు పదార్థాలు ఉంటాయి మత్తు పదార్థాలు మనం ఎలా గుర్తిస్తారు సో మత్తు పదార్థాలు వాడిన పిల్లల్ని వాళ్ళ లక్షణాలు ఏంటి అని మనం తెలుసుకుంటాం మత్తు అనేది ఒక తాత్కాలికమైనటువంటి ఆనందం కానీ తీవ్రమైన దీర్ఘకాలికమైనటువంటి ప్రభావాన్ని ఇది చూపిస్తుంది కాబట్టి పిల్లలు దీన్ని తప్పక గుర్తిరిగి ఎలాంటి మత్తు పదార్థాలు ఉంటాయి వాటిని మనం వాడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని అంశాలని నేర్చుకోవాల్సి ఉంటుంది పొగాకు మద్యము మార్చివాన ఓపియా గంజాయి ఇలాంటివి ప్రయోగదారులు తర్వాత అంటే ఊరిక రుచి చూద్దాం రండి లేదా టేస్ట్ చేద్దాం రా అని చెప్పి మొదట అలవాటు అవుతారు దీని తర్వాత నుంచి వాళ్ళు వాడుకదారుల దశకి వెళ్తారు అల వాడుకదారు నుంచి అతను అలవాటు పడిపోతాడు అలవాటు పడిపోయి ఆ కోరికను నియంత్రించుకోలేక సో ఎంతకైనా అతను తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయోగదారుల దశలో ఈ సమవయస్కుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఆ వై ఆ అంశాన్నించి మనం బయటికి రావాల్సి ఉంటుంది అసలు పిల్లలు మత్తు పదార్థాల బారిని ఎందుకు పడుతున్నారు అనేది చూద్దాం నిజానికి మత్తు పదార్థాల వాడకం అనేది పాశ్చాత్య కల్చర్ అనుకుంటున్నాం కానీ ఇక్కడ నేరుగా వాడటంతో పాటు వివిధ రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా కూడా దీన్ని వాడుతున్నారు ఉదాహరణకి హైదరాబాద్ లో ఒక పాఠశాలలో జామకాయలు అమ్ముతుంటాడు ఒక అతను నలుగురు జామకాయలు అమ్మే వాళ్ళు ఉంటే ఒక లో మాత్రం అధికంగా అమ్ముడుపోతుంటాయి పిల్లలందరూ అతని దగ్గరే కొంటూ ఉంటారు సరే ఒకరోజు ఒక అబ్బాయి ఒక జామకాయని తీసుకొని వాళ్ళ మదర్కి ఇస్తాడమ్మా ఇది చాలా బాగుంటుంది దీన్ని టేస్ట్ చేయి అని చెప్పి ఆమె దాన్ని టేస్ట్ చేస్తే ఆమెకేదో దీంట్లో అనుమానం తెలుస్తుంది వెంటనే దాన్ని ల్యాబ్కి పంపిస్తే దాంట్లో మత్తు పదార్థాన్ని ఇంజెక్ట్ చేసి ఉంటారు సో ఆమె యాక్చువల్గా ఒక పోలీస్ ఆఫీసర్ కావడంతో సో వాళ్ళని వెళ్ళి ఆ షాపాత్రని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా అనేక మాధ్యమాల ద్వారా కూడా ఈ మత్తు పదార్థాలు అనేవి పిల్లలకి వస్తున్నాయి సోహన్ ను తరగతి పరీక్షల్లో బాగా రాణించాడు అతను టెన్త్ క్లాస్ లో కూడా బాగా చదివి మంచి మార్కులు తేవాలని అనుకుంటున్నాడు అతని తల్లిదండ్రులు కూడా ఎప్పుడు నువ్వు క్లాసులో ఫస్ట్ ఉండాలి అని చెప్తూ ఉంటారు సో ఈ సమస్యని ఒకవేళ నేను మార్కులు తేకపోతే తల్లిదండ్రులు ఎక్కడ ఇబ్బంది పడతారేమో అనుకొని అతని అంశాన్ని వాళ్ళతో పంచుకోలేడు స్నేహితులతో పంచుకుంటూ ఉంటాడు స్నేహితులు ఏం చేస్తారంటే ఇలాంటి ఒత్తిడిని పోగొట్టడం కోసం నువ్వు ఒక సిగరెట్ తాగితే బాగుంటుందని చెప్పి అతనికి సూచిస్తారు అది క్రమంగా అతనికి ఆరు నెలల తర్వాత స్మోకర్ స్మోకర్గా మారిపోతాడు అదేవిధంగా సానియా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు పొగాకు నమ్మలని మొదటి నుంచి చూస్తూ ఉంటుంది కాబట్టి పన్నెండు సంవత్సరాల తర్వాత తను కూడా అలాంటి అలవాటును చేసుకుంటుంది అదేవిధంగా అమృత మను రిషిలు అందరూ పాఠశాలలో తమను గుర్తించాలని తమను హీరోలు అనుకోవాలని చెప్పి తమని కూల్ అనుకోవాలని చెప్పి పొగ త్రాగడం ప్రారంభిస్తారు అదేవిధంగా ముఖేష్ వాళ్ళ తండ్రి తాగుబోతు సో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అంటే తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడుతుంటారు సో దానికి విషయ విసుగు చెంది ముఖేష్ కూడా తాను కూడా ఇలాగా తాగితే ఈ ఒత్తిడి నుంచి టెన్షన్స్ నుంచి బయటపడొచ్చేమో అని చెప్పి అతను కూడా ప్రారంభిస్తాడు ఇవన్నీ కొన్ని ఉదాహరణలు సో పిల్లలకి ఎలాగ ఈ మత్తు పదార్థాలు కానీ మద్యం కానీ అలవాటు అవుతుంది అని చెప్పడానికి సో ఎందుకంటే మనది భిన్న పరిస్థితులు భిన్న సామాజిక స్థితులు ఉన్నటువంటి దేశం కాబట్టి భిన్న పరిస్థితుల్లో వస్తున్నటువంటి విద్యార్థులు ఇక్కడ పాఠశాలలో ఉన్నారు కాబట్టి వారి యొక్క సామాజిక స్థితులకు అనుగుణంగా కూడా ఈ మద్యం అలవాటు అనేది నెక్స్ట్ కృత్యము తోటి వారి ప్రతికూల ఒత్తిడితో వ్యవహరించడం అంటే ఇక్కడ ప్రీడ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది సో నేను వాడుతున్నాను కాబట్టి నువ్వు కూడా వాడు అన్నట్టుగా అనిపిస్తుంది ఆ సమయంలో ఆ దేవుడి లాగా కనిపిస్తాడు తన స్నేహితుడు ఇక్కడ విజయ్ అతను పొగ తాగుతాడు కానీ అతను ముజీబ్ మరి మంజూతో చెప్పాడు నా దగ్గర సిగరెట్లు ఉంది రండి మనం తాగుదామని చెప్తాడు వాళ్ళందరూ చాలా హ్యాపీ అవుతుంది ఎందుకంటే మనం కూడా ఒకరోజైనా ఇలాంటిది అలవాటు పొందాలని చెప్పేసి ముజీబ్ అనుకుంటూ ఉంటాడు సో చాలా బాగుంది ఇదని చెప్పి వాళ్ళు అవకాశం కతారు అంటే ఇక్కడ ప్రధానంగా పీట్ ప్రెషర్ అనేది ఎక్కువ ప్రభావము చూపుతుంది సో కాబట్టి విద్యార్థులు సో ఇంతకుముందు మన పాఠంలో నేర్చుకున్నట్టుగా ఏది అనుకూల వైఖరి ఏది అనుకూల అలవాటు ఏది అననుకూలమైనటువంటి అనారోగ్యకరమైన అలవాటు అనే దాన్ని గుర్తిస్తే దీంట్లో నుంచి సులభంగా బయటపడవచ్చు అదేవిధంగా యువకులు తమ యొక్క తోటి వారిపైన ఎక్కువ ప్రభావం చూపిస్తారు సో ఆ సమయంలో తన స్నేహితుడు తన తండ్రి లాంటి వాడిని తనని బాగు చేయడం కోసం లేదా తనని బాగుపరచడం కోసం స్నేహితుడిగా అవతరించాడని దేవుడే అతన్ని పంపించాడని చెప్పి భ్రమపడే అవకాశం ఉంది ఆ భ్రమలో నుంచి వారు ఈ చెడు అలవాట్లకి లోనవుతూ ఉంటారు అదేవిధంగా మరొకటి ఏమంటే తాగిన ప్రతి ఒక్కరు కూడా దానికి కొన్ని కారణాలు చెబుతుంటారు సో ఇలా చేస్తేనే నాకు ఆరోగ్యం బాగుంటుందని లేదంటే నాకు ఒత్తిడిని పొంచి పోగొట్టడం కోసం ఇలా జరుగుతుందని లేదా ప్రభుత్వం ఉత్పత్తి చేస్తుంది కాబట్టి నేను వాడుతున్నానని నా ద్వారా నేను ప్రభుత్వానికి ట్యాక్స్ల రూపంలో పే చేస్తున్నానని ఇలాంటి ఎక్కువ వాదనలు వినిపిస్తుంటాయి అదేవిధంగా మత్తు పదార్థ వినియోగం గురించి కూడా అనేక అపోహలు అపోహలు భ్రమలు ఉంటాయి వాటిని గురించి కూడా విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం సో ఇలా తెలుసుకుంటే మిమ్మల్ని మీరు రక్షించుకున్న వాళ్ళు అవుతారు ఒకసారి మొత్తం మందిని ప్రయత్నించడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు తర్వాత కావాలంటే మనం ఆపేయవచ్చు ఇది ఒక అపోహ సో ఒకసారి ప్రారంభిస్తే అలాంటి లాక్ ఓపెన్ చేస్తే చాలు లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకొకసారి లాక్ వేసి మళ్ళీ తెద్దామనేది ఉండదు కదా అలా ఆ విధంగా ఒక్కసారి డ్రగ్ తీసుకున్న తర్వాత తప్పకుండా అతను వినియోగదారుడిగా మారి కాలక్రమేణా అది అలవాటుగా మారిపోతుంది అదేవిధంగా ఒక్క సిగరెట్ తాగితే ఏమవుతుంది అనే తర్వాత ప్యాసివ్ స్మోకర్స్ అని ఉండారు సిగరెట్ తాగేవాడు వేరైతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి పిల్లలు భార్య వీరందరూ కూడా అతను వదిలినటువంటి పొగర్ని పీల్చుకొని వీరు స్మో ప్యాసివ్ స్మోకర్గా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది దానివల్ల కూడా స్మోకర్ కి ఎలాంటి వ్యాధులు అయితే వస్తాయో అవన్నీ కూడా వీళ్ళకి కూడా వస్తాయి మత్తు మందులు వాడటం వల్ల ఉల్లాసంగా ఉత్సాహం ఉంటారు అనేది కూడా ఒక భ్రమ లాంటిది తర్వాత ఒక భద్రత వలయం అంటే ఏంటి దాని నుంచి మనము బయటపడడానికి ఎలాంటి భద్రత వాళ్ళని ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం సో డ్రగ్ అబ్యూజ్ అనేది డేంజరస్ కాబట్టి మనం మొదటి మాట సే నో టు డ్రగ్స్ అంటే పిల్లల్లో ఉన్నటువంటి అపోహలను తొలగించడానికి మీరు నేర్చుకోవాల్సినటువంటి ఒకే ఒక మాట నో చెప్పడం తర్వాత గో చెప్పడం ఎవరైనా నన్ను మిమ్మల్ని పిలిస్తే గో నేను రాను అని చెప్పడం అది నాకు అవసరం లేదు నో అని చెప్పడం సో ఈ రెండు ముఖ్యమైనటువంటివి మీరు అందరు మీ నోట్బుక్స్ తీసుకొని ఇలాగ రాసుకోండి ఇందులో మీ భద్రతా వలయం మధ్యలో ఉంటుంది మీ చుట్టూ మీకు ఎవరెవరైతే భద్రత కల్పిస్తారని అనుకుంటున్నారో వాళ్ళందరి పేర్లు రాస్తూ వెళ్ళండి అందులో సంస్థలు కూడా ఉంటాయి వ్యక్తులు ఉంటారు అంటే అమ్మ నాన్న తర్వాత తోబుట్టులు బెస్ట్ ఫ్రెండ్ టీచరు ఇలాగా అదేవిధంగా కొన్ని సమస్యలు పోలీస్ స్టేషను హాస్పిటల్ పంచాయతీ ఆఫీసు ఇలాంటివి ఉంటాయి సో అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకోండి సో ఈ భద్రతా వలయం ఏం చేస్తుంది మిమ్మల్ని రక్షిస్తుంది ఎలాంటి చెడు వాటికి లోను కాకుండా మిమ్మల్ని రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది మత్తు పదార్థాల్లో రకాలు వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందని ఇది మాడ్యూల్లో కూడా ఉంటుంది మీ ఉపాధ్యాయులు సో వీటి గురించి ఇంకోసారి బాగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అందులో స్టిమ్యులెంట్స్ అని డిక్సాన్స్ అని తర్వాత సెడేటివ్స్ అని తర్వాత నార్కోటిక్స్ అని అనాల్సిక్ అని సో ఇవన్నీ ఎందుకంటే వీటి గురించి తెలుసుకుంటే దాని యొక్క ప్రభావం తెలుసుకోవడం వల్ల వాటి జోలికి పోకుండా ఉంటారు అలా లేనప్పుడు ఈ సినిమాల్లో చూపించి చేతిపైన వేసుకొని దాన్ని నాలుకతో తీసుకోవడము దానికి ఇంకొక రకంగా చేయడము అక్కడక్కడ లో పలానా మత్తు పదార్థాలు పట్టివేత అని చెప్పకుండా అది ఏంటో తెలుసుకోవాలనే ఇది స్టూడెంట్స్ లో కలుగుతుంది కాబట్టి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బయో సైన్స్ టీచర్స్ ముఖ్యంగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి శాస్త్రీయంగా దీని నుంచి దూరంగా ఎలా ఉండాలో కూడా నేర్పించిన వాళ్ళం అవుతాం అదేవిధంగా మత్తు పదార్థాల దుర్వినియోగం వల్ల కలిగే పరిణామాలు స్వల్పకాల ప్రభావాలు ఉంటాయి అదేవిధంగా దీర్ఘకాలంగా ఉంటాయి స్వల్పకాలంలో ఏమంటే చాలా గొప్పగా ఉన్నట్టు గాలిలో తేలిపోయినట్టుగా ఊహించుకొని రోజు దానికి అలవాటు అవుతాడు సో దీంతోపాటు శ్వాసలో ఇబ్బంది ఏర్పడి హ్యాంగోవరు తలపట్టినట్టుగా ఉండడం జరుగుతుంది దీర్ఘకాలిక ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి రకరకాలైనటువంటి వ్యాధులు మీకు వచ్చి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ రెండింటి యొక్క ప్రభావాన్ని కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ ఇలాంటి పదార్థాల జోలికి రమ్మని లేదా పదార్థాలని వా యూజ్ చేయమని ఎవరైనా పిలిస్తే కూడా వారికి మీరు ఈ అంశాలను ఆధారంగా చేసుకొని మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి సో ఎందుకంటే మంచిగా మీరు చదువుకుంటే అకాడమిక్గా విజయం సాధిస్తే మిమ్మల్ని ఎవరు ఇలాంటి పనులు చేయమని పిలవరు అదేవిధంగా మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటే తర్వాత మీ పేరెంట్స్ నుంచి మీరు మంచి ప్రేమను పొందగలిగితే ఎవరు కూడా మీకు ఇలాంటి వాటిని అలవాటు చేయలేరు దీనికి చికిత్స రెండు ఉన్నాయి ఒకటి కౌన్సిలింగ్ ఇవ్వడము ఇంకోటి డ్రగ్ డి అడిక్షన్ థెరపీ ఉంటుంది ఈ వినియోగాన్ని నిరోధించడంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది తల్లిదండ్రులు కంటే పాఠశాలలో ఎక్కువ ఎక్కువ సేపు విద్యార్థి ఉంటాడు కాబట్టి సో ఏ విద్యార్థి ఎక్కడికి వెళ్తున్నాడు ఏం అలవాటు చేస్తున్నాడు అతనిలో మానసిక స్థితిలో లేదా శారీరక స్థితిలో ఎలాంటి మార్పులు వచ్చాయని కూడా చాలా చక్కగా మనకి ఇక్కడ ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ కూడా దీన్ని పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది సో ఇంటర్వల్ టైంలో బయట వెళ్ళి ఏం కొంటున్నాడు అక్కడ ఏం అమ్ముతున్నారని కూడా ప్రతి ఒక్కరు చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ మత్తు పదార్థాలు అనేటివి ఇప్పుడు టీ కొట్టుల్లోకి పల్లెల్లో చిన్న చిన్న చిల్లరంగిట్లలోకి కూడా వ్యాపించడం ప్రారంభమైంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ రహిత పాఠశాలను ప్రోత్సహించడం ఇది ఒక అద్భుతమైనటువంటి భావన ఆచరణలో తప్ప పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలని సో మేక్ ఎవ్రీ డే వరల్డ్ నో టొబాకో డే అంటే టొబాకో డే అనేది ఒక్కరోజు అని కాకుండా ప్రతిరోజు కూడా టొబాకో డే అనే దాన్ని మీరు చూడండి అని చెప్తున్నారు దీనికోసం కూడా ప్రభుత్వము సో లేత వయసుల్లో విధంగా ఉత్సాహం ఉరకలేసే వయసులో విద్యార్థులు అందరూ కూడా చదువు పైన శ్రమ పైన ఆత్మ అభిమానాన్ని పెంచుకోవడం పైన ఆత్మ గౌరవాన్ని పెంచుకోవడం పైన పనిచేస్తూ అందుకోసం ముందుకెళ్తూ అనేక విజయాలని సాధించి ముందుకు వెళ్ళాలి అరుణిమ సిన్హా లాంటి వారు ఒక కాలు లేకపోయినప్పటికీ కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలిగినారు సో మనకు అన్నీ ఉంది ఇలాంటి చెడు వ్యసనాలకి లోను కాకుండా ముఖ్యంగా విద్యార్థి దశలో మీరు సాధించాల్సినవి చదవాల్సినవి అనేకం ఉన్నాయి కాబట్టి సో వాటి వాటికి వాటిని ఆసరాగా తీసుకొని ఇలాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ముందుకు వెళ్తారని సో ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ పలకరించి సో ఇలాంటి మంచి మాటలు చెప్పే అవకాశం కల్పించినందుకు కూడా ఎస్ఈఆర్టీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టొబాకో లేనటువంటి టొబాకో వాడినటువంటి పాఠశాలలు విద్యార్థుల్ని భవిష్యత్ అంతా బంగారమయంగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే ఇతరులకి షేర్ చేయండి ధన్యవాదాలు